सहकार स्फूर्ति अंदर सहकार सूत्रा सहकार संघाल चट में प्रतिपादन तालूका आवश्यकता सहकार संघाल चटा मन चक्कर उपयोग मन भविष्य में एला मुझे विषयानी अदे विधा संघा एग्री फैर्स रिन्यूवल चुस्काली वाल रिजिस्ट्रेशन अने विषयानी आ रिन्यूवल चुस्कने दाटों संघा निर्वहितुवाली अने मार्गदर्शक उद्देश्य तो यह कार्यक्रम की पीचा अंदर वी कार्यक्रम इंत विजयवंत दी मुझे फंक्षनल रिजिस्टर्स अंदर बलहीन वर्ग चाल मत आशावा दृक्पथ विषयानी गमन गुजरात
అక్కడ డైరీ లో డైరీ కాంపోనెంట్ సొసైటీస్ ఉన్నాయి. అవి ఎంత బలవంతంగా ఉన్నాయంటే మీరు ఆశ్చర్యపోతారు. చెప్తే డైరీ కాంపోనెంట్ సొసైటీ వాళ్ళ బిల్డింగ్ మన ఎంపీడి ఆఫీస్ కన్నా పెద్దగా ఉంటుంది. ఫర్నిచర్ కానీ బిల్డింగ్ కానీ మన ఎంఆర్ఐ ఎంపీడి ఆఫీస్ కన్నా కూడా గొప్పగా ఉంటుంది. వాళ్ళ దగ్గర ఏదైతే విలువ ఉందో డబ్బులు ఉన్నాయో అవి ఎంత మొత్తంలో ఉన్నాయంటే బ్యాంక్ వాళ్ళు సంఘాలు ఉంటారు. బాబు మీరు డబ్బు అప్పుడు మీ దగ్గర పెట్టుకుంటే మీకు ఏం లాభం, మా దగ్గర ఎంపీ చేయండి మీకు వడ్డీ ఇస్తాను. మన దగ్గర సంఘ సభ్యులు బ్యాంకుకి వెళ్ళి రుణాలు అడుగుతాం మనం, అది మన బ్యాంకు రాలేదు మనకి. కానీ అక్కడ బ్యాంక్ వాళ్ళే సంఘానికి వచ్చి మీ డబ్బు మా దగ్గర ఇవ్వాలండి, మా బ్యాంక్ మీద ఇవ్వాలండి అని అడిగే వ్యవస్థ అక్కడ పెరిగినారు వాళ్ళు. అంతేకాకుండా గ్రామంలో ఏదైనా రోడ్ వేయాల్సినా ఏదైనా స్కూల్ బిల్డింగ్ కట్టేయాలన్నా ఏ అవసరం ఉన్నా గవర్నమెంట్ వాళ్ళు ఫస్ట్ సహకార సంఘం వెళ్తారండి. ఎన్ని బాబు మేము ఈ ఊళ్ళో ఈ రోడ్ వేస్తా అనుకుంటున్నాం, దీనికి ఇన్ని లక్షలు కట్టుంది, దీంట్లో మీరు సంఘం నుంచి ఎంత డొనేషన్ ఇస్తారు, ఎంత ఇస్తే మీడియం పెడతాం, డైరీ సొసైటీ పెడతారు, పైన పెడతాం అని చందా తీసుకొని పోయే పరిస్థితి అక్కడ సహకార వ్యవస్థలో ఉంది. మేము కంగారు చూసినాం అట్లా అంత బలంగా అవకాశం సహకార సంఘాలు కనుక మంచిగా నడిస్తే మీరందరూ అందులో పాల్గొంటే నిజంగా కూడా మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. ఇందాక డీసీఓ గారు అన్నట్టు ఒక గొర్రెల మేకల సంఘాలే కాదు, పాడి వ్యవస్థ సంఘాలు ఉన్నాయి, మత్స్యశాఖల సంఘాలు ఉన్నాయి, హౌసింగ్ సంఘాలు ఉన్నాయి, ఇన్ని రకాల సంఘాలు ఉన్నాయి. మీరంతా గ్రామాల్లో సంఘాలలో మీటింగ్స్ పెట్టుకొని రిజర్వేషన్ తీర్మానాలు రాసుకొని లెటర్ సరిపించుకొని ఈవెన్ మీరు ఏదైనా ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్ కూడా ఇప్పుడు ఏదైనా డబ్బులు సంపాదించాలనుకుంటే కూడా సంఘం ద్వారా మీరు చేసుకోవచ్చు. ప్లాన్ చేసుకొని మీకు అందరికీ తెలుసు కలిసి ఉంటే కలగలుస్తున్నాము అని పెద్దలు చెప్పినారు. మీరు కూడా ఎన్నికలు కాకుండా ఆ సంఘం నాకు ఏమిచ్చింది అని అనకుండా మనం సంఘానికి ఏమిచ్చినాం అనేది మేము దృష్టిలో పెట్టుకొని మీ సంఘాలలో అన్నీ కూడా ఇప్పుడు ఈరోజు మీటింగ్ తర్వాత మీరు ఇమీడియట్గా మీరు బుక్స్ని ఆడిట్ చేసుకొని దయచేసి చేయించుకోండి. హోటల్ ఇష్యూ తయారు చేసుకుని ఎలక్షన్స్కి వెళ్దాం, అట్లాగే ట్రైనింగ్స్ కూడా మళ్ళీ తీసుకుందాం. ఇవన్నీ చేసుకోవాలని కోరుతూ మరి ఆశిస్తూ ఇంత గొప్ప సన్నివేశం ఇక్కడ ఏర్పాటు చేసి సమావేశం ఏర్పాటు చేసిన మీరు డీసీఓ గారికి మరొకసారి అభినందనలు ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మధ్యపాస సహకార సంఘాలు ఉండడం వల్ల ప్రభుత్వం మీకు చెబుతున్నట్టు నీటి ఇవ్వడం జరుగుతుంది. కనుక ప్రభుత్వ పథకాలైనటువంటి సీడ్ సబ్సిడీ కాదు, మొత్తం సీడ్ పెరుగుదల జరుగుతుంది. మళ్ళీ వెహికల్స్ చేపల మార్కెట్స్ వివిధ రకాల చేపలు పట్టినప్పుడు ఎవరు కూడా ఆ చేపల పట్టిన ద్వారా వచ్చే ఆదాయాన్ని అందులో నమోదు చేయడం లేదు. ఆడిటర్స్ వచ్చినప్పుడే వాళ్ళు ఎందుకు వస్తలేదంటే ఎంత చూపిస్తుంది, అది చూపించప్పుడు మొత్తం మనకి ఎంత ఆదాయం వచ్చిన వల్ల ప్రభుత్వము మీరు ఇచ్చిన పథకాలు అనేవి నాకు డబ్బు పడుతుందని అనుకుంటారు. తర్వాత ఈ ఆదాయం ఎప్పుడు ఆడేటండి, అంటే ఉన్నదే చూపెట్టండి, కానీ తక్కువ చూపెట్టద్దు. దాన్ని చొరవ తీసుకొని సహకార సంఘాలను బట్టి పనితీరు మెరుగుపరచుకోవడానికి ఈ ఐటీఎస్ సెక్షన్ మీద తప్పనిసరి ఈ 5 సంవత్సరాలకు ఒకసారి విలువ చేయించాలని నిర్ణయించుకోవాలి. అంటే నిర్ణయించేది సహకార సంఘం కానీ ముందే మాకు ఈ యొక్క హైదరాబాద్ నుంచి చేసిన ప్రిన్సిపాల్ గారు సహకార శాఖ ప్రిన్సిపాల్
తర్వాత వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన వివిధ శాఖల నుంచి విచ్చేసిన సహకార సంఘాల ప్రెసిడెంట్స్ కి సెక్రటరీస్ కి సభ్యులకి నిర్యాతులకి సమావేశంలో విచ్చేసిన రైతులందరికీ నా నమస్కారాలు. సో ఈరోజు ఈ సహకార సంఘం యొక్క 1968 యాక్ట్ ఈ సంఘాలలో మా డైరీ సంఘాలు వివిధ గ్రామాల్లో ఉన్నాయి. ఇందులో 118 సహకార సంఘాలు, మిల్క్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీస్ 118 మన జిల్లాలో రిజిస్టర్ అయి ఉన్నాయి. కానీ ఇందులో కరెక్ట్ విధి విధానాలతో పనిచేసిన సంఘాలు, పనిచేస్తున్న సంఘాలు మాత్రం 10ల సంఖ్యలోనే ఉన్నాయి. ఇది నాకు ఈరోజు స్టేజ్గా చెప్పుకోవడం కూడా కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది. వేరే సంఘాల నుంచి విచ్చేసిన రైతులు కానీ సభ్యులు కానీ ఎక్కువ మంది కనిపిస్తున్నారు. మా డైరీ నుంచి వచ్చిన వాళ్ళు కొంత తక్కువ ఉన్నట్టున్నారు. సో దీనికి విషయమై నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు డిసిఓ గారు చెప్పినట్టు వివిధ సంఘాలలో సభ్యత్వం ఉండడానికి కొన్ని క్రైటీరియా చెప్పారు. కానీ మా పాలనోత్పత్తి కారణ సహకార సంఘంలో పాల్గొనడానికి వివరంగా చెప్పడం జరిగింది. ఎక్కడైతే సహకార సంఘాలు బాగా నడుస్తున్నాయో అంటే అక్కడ వాళ్ళు నిర్వహించే ఏ పని అయితే ఉంచకారణ సంఘం కానివ్వండి, లేకపోతే శీతాన్ కోడు కానివ్వండి, లేకపోతే డైరీ కానివ్వండి, ఏ పనికి అయితే యాక్టివ్గా పనిచేస్తుందో అక్కడ వాళ్ళ యాక్టివిటీ చాలా సక్రమంగా జరుగుతుంది. ప్లస్ అందులో సభ్యులకు కూడా కొన్ని లాభాలు పొందగలుగుతున్నారు. అదేవిధంగా మా డైరీకి సంబంధించిన కొన్ని కోఆపరేటివ్ సొసైటీస్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ముఖ్యంగా బర్నీ, కోటగిరి, సాటాపూర్, బిఆర్ క్యాంప్, హైదరాబాద్ ఈ వీటిలో చాలా సంఘ సభ్యులు కానీ కమిటీ కానీ ప్రెసిడెంట్స్ కానీ చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. అక్కడ మాత్రమే సంఘాలు ఇప్పటికీ పాద సేకరణ అనేది డిస్టర్బెన్స్ లేకుండా వేరే ప్రైవేట్ డైరీల నుంచి ఎంత ప్రెజర్ ఉన్నా, ఒత్తిడి ఉన్నా లేదా కాంపిటీషన్ ఉన్నా కూడా ఈ సంఘాలు నిలదొక్కుని పనిచేస్తున్నాయంటే కారణం దానికి దాంట్లో ఉన్న ప్రెసిడెంట్స్ వాళ్ళ కమిటీ యాక్టివ్గా ఉండడమే. సో మా డైరీలో ఈ ఏవైతే ఎక్కడైతే కమిటీస్ స్ట్రాంగ్గా ఉన్నాయో, కమిటీస్ చదవ తీసుకుంటున్నాయో వాళ్ళ యాక్టివిటీ పైన అక్కడ మాత్రం పాదసేకరణ కానీ ఇతర కార్యక్రమాలు కానీ ఆ సంఘంలో ఉన్న సభ్యులకు రైతులకు వివిధ లాభాలు చేకూరుతున్నాయి. కాబట్టి ఇక్కడ మా డైరీ నుంచి కూడా చాలా మంది సొసైటీ ప్రెసిడెంట్స్ రావడం జరిగింది. వాళ్ళందరికీ నేను వినియోగించుకునేది ఒకటే ఏంటంటే మళ్ళీ మన సంఘాలని రివైవల్ చేసుకోండి, తిరిగి అవి మళ్ళీ పునరుత్తేజం కావాలి, పటిష్టం కావాలి. దానికి సంబంధించి నేను దీంతో వారి దగ్గర నుంచి మన దేశమంతా కావాలన్నా నేను అడుగుతాను. సో దానికి కావలసిన విధి విధానాలుగా ఏమన్నా ఉన్నా సార్ దీంతో గారు సార్ ఒక రిక్వెస్ట్, మా దగ్గర ఉన్న సొసైటీ మళ్ళీ కొంచెం ఇది కావాలంటే మీ ఎంప్లాయీస్ దగ్గర ఉన్న ఒక 1 week or 10 days మా ఆఫీస్కి కొంచెం ఒక డైలీ ఒక 1 hour కేటాయించగలిగితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అని నేను కలెక్ట్ చేసి వేటి మళ్ళీ ఆడియన్స్ అవసరం. ఎలక్షన్స్ అయితే గత 8 సంవత్సరాల నుంచి జరగలేదు కాబట్టి వాటికి సంబంధించిన ప్రొసీజర్ ఏంటి, తిరిగి మనం ఎలక్షన్స్ చేసుకొని ఒక కమిటీ అనేది ఫామ్ అయితేనే మళ్ళీ అది పటిష్టంగా తయారు తీసుకున్న తర్వాత మగపాటు వీకెండ్ మీకు హెల్ప్ చేయగలనేటటువంటి కన్సర్న్ సెక్షన్స్ మీకు ఖచ్చితంగా దాన్ని మీకు జరగాలి. ఈ శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహించడానికి మీరందరూ సహకారం మంచిది అమ్మా, థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. యాక్చువల్గా అయితే మెంబర్స్ మీరు పిలవండి, ఎవరిగా ఒక మెను ఐడెంటిఫై చేసి వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ పొందడం కదా. తప్పకుండా సార్, రైతులను సభ్యులను కూడా మేము పిలుస్తాం. ఇందులో మా సబ్సిడీ కింద ఉండే స్కీమ్స్ చిన్న చిన్న రేట్ చిన్న స్కీమ్స్ అయినా తక్కువ
కుటుంబంలో ఎవరికైనా ఆ అమ్మాయికి ఆ పెళ్లి సందర్భంగా 5000 రూపాయలు ప్రోత్సాహకం అందించడం జరుగుతుంది. ఇవి కాకుండా ఇంకా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. అది మా సొసైటీ మెంబర్ స్కీమ్ అని మా సొసైటీ సెక్రటరీ గారు అందించండి. నమస్కారాలు, శుభదినం. మా జిల్లా గొర్రెల పెంపకం సహకార సంఘం ఫస్ట్ 1994 ఏర్పాటు చేయడం జరిగింది. దీని కింద మనకు ఉమ్మడి జిల్లాలో 223 సొసైటీస్ ఉండేవి. మళ్ళీ ఫైనల్స్ అయిపోయిన తర్వాత ఇవి జరగలేదు, దాంట్లో వెళ్ళిపోయింది. మళ్ళీ వృత్తంలో నిర్వహణలో రెన్యువల్ చేసుకుని ముందుకు సాగుతున్నాను. కానీ డిజిటల్ బాడీ అప్రూవల్ లేకపోతే నామినేట్ ఫోన్ ద్వారా నడిచింది. ఫస్ట్ టైం మన జిల్లా సంఘం ఎలక్షన్స్ మేము 2014 ఆగస్టు 8న చేయడం జరిగింది. ఆ అధ్యక్షుడు గారు, మన ఉపాధ్యక్షుడు గారు, మరి 10 మంది కార్యకర్తలు కొన్ని ఇంతగా కృషి చేశారంటే మండల మండల మీటింగ్ ఏర్పాటు చేశాము. ఒక పెద్ద లెవెల్ సెంట్రల్ మినిస్టర్ వరకు మనం ఇన్వైట్ చేసాము. మన బండారు దత్తాత్రేయ గారు సెంట్రల్ మినిస్టర్ ఆ ప్రోగ్రామ్ లో అటెండ్ అయ్యారు 2016లో కలెక్టర్ గ్రౌండ్ లో. అప్పుడు మన జిల్లా సంఘం ఫెచింగ్ ఒక వెలుగు వచ్చింది. అది ముఖ్యమంత్రిని కాదు దృష్టికి పోయింది. మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఈ మొత్తం 9 జిల్లాల జాబు బైఫర్కేషన్ కాలేదు పిలిచి టీంల చర్చ చేయడం ఏదో చేద్దాం. దాని తర్వాత ముఖ్యమంత్రి కాదు, గౌరవ ముఖ్యమంత్రి కాదు, పూర్వృత్తి ఒక అది అవగాహన వచ్చింది. దాని కింద మనం ఎటువంటి చేయాలని ఆ ఉద్దేశంతో 2017 అప్పటికి ఈ మన జిల్లా బైఫర్కేషన్ అయింది. అంటే ఉమ్మడి జిల్లాలో 223 సొసైటీస్ ఉంటే బైఫర్కేషన్ తర్వాత మనకు 129 సొసైటీస్ నిజామాబాద్లో ఉండిపోయింది. మీది అక్కడ కామన్ అయిపోయింది. మళ్ళీ మీ అందరికీ తెలుసు, గొర్రెల పంపిణీ కార్యక్రమం మొదలు చేయకముందు మరి కొత్త సొసైటీస్ మనం ఏర్పాటు చేస్తున్నాం 217. 200 అవి పాత 129 అంటే ఇప్పుడు మన జిల్లాలో 329 సొసైటీస్ ఉన్నాయి. దీనికి కృషి మా ఇప్పుడు ముందుకున్న బాడీ డిజాల్వ్ అయింది. వాళ్ళకి 2 టర్మ్స్ గవర్నమెంట్ ఎక్స్టెన్షన్ కూడా చేయడం జరిగింది. మన మంగళి గుమ్మన గవర్నమెంట్ చైర్మన్, మన ఇరుగుండ గారు వైస్ చైర్మన్ ప్లస్ 10 మంది నాయకులు బాగా పెద్ద ఒక ఉమ్మడి జిల్లాలో బాగా కష్టపడి పనిచేస్తుంది కాబట్టి మనకు ఒక పేరు వచ్చింది. 2014లో మన డిపాజిట్స్ 17.5 లాక్స్, ఇప్పుడు మన డిపాజిట్స్ మోర్ దెన్ 52 లాక్స్. ఇది మనకు ఒక పెద్ద బలంగా ఉంది. దీంతో పాటు ఈ గుర్రపంపిణీ కార్యక్రమం కింద 19,000 అంటే ఇంచుమించు ఆల్ మెంబర్స్ ఎక్సెప్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ స్టూడెంట్ అండ్ 18 ఇయర్స్ లోపల అందరికీ మనం కలెక్ట్ చేస్తున్నాం. సెలెక్ట్ చేస్తున్నాం ఈ రిసార్టీ ప్రోగ్రామ్ కింద, గొర్రెల పంపిణీ కార్యక్రమం కింద. దాంట్లో లిస్టులో మనం 9,631 అవుట్ ఆఫ్ 9,631 8,522 మనం గ్రౌండింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా లిస్ట్ ఫీల్ 9,475 దాంట్లో కూడా 2000 వరకు మొన్నటి వరకు అది గ్రౌండింగ్ చేయడం జరిగింది. ఈ కొన్ని మనకు ఇబ్బందుల వల్ల అది ఆగిపోయింది, మళ్ళీ ఇప్పుడు కొనసాగుతుంది. దీనివల్ల మన సహకార సంఘంకు మన కొంత ప్రాథమిక సహకార సంఘంకు మన కొంత మెంబర్స్ మనం ఎంత లాభం పొందినామంటే 103 కరోడ్స్ మనం మోటర్ 10,000 అంటే మోటర్ 2 లాక్స్ గుడ్లు గ్రౌండ్ చేసినాం. దీనివల్ల మనకు దగ్గర సక్సెస్ స్టోరీ చెప్తున్నప్పుడు అందరూ ఒకటేసారి పెరిగింది. ఇప్పుడు భారతదేశంలో గుర్ర మేకల పాపులేషన్లో మనం తెలంగాణ ఫస్ట్ ఉన్నాం. తెలంగాణలో మన నిజామాబాద్ మనం 3 పొజిషన్లో ఉన్నాం. దీనివల్ల మన జగన్ గారు చెప్పారు, ఇప్పుడు వెంకన్న గారు ఉంటారు, సార్ మిగతా విషయాలు మాట్లాడతారు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మత్స్య పారిశ్రామిక సొసైటీ దాని ద్వారానే జిల్లా మూవ్మెంట్ డైరెక్టర్ గా ఎన్నికైనాము. అదేవిధంగా సార్ గారు అప్పుడే మాట్లాడు సింహాచలం సార్ గారు సొసైటీ అనేది చాలా వెనుకబడి ఉన్నాయి, వాటిని ఎలాగ ముందుకు చేసుకుపోవాలన్న ఉద్దేశంతోనే సార్ లాస్ట్ వీక్ ఒక 10 రోజుల ముందుగా ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. అక్కడ మేము చెప్పాం సార్ మాదే 120 సంఘాలు, మా ఫిషరీస్ సంఘాలే ఉన్నాయి. ఈ సంఘాలతో పాటు వివిధ జిల్లాలు చాలా సంఘాలు ఉన్నాయి సార్, వెనుకబడిన సంఘాలు కాబట్టి వాటిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి
प्रोग्राम कंडक्ट सार इतना प्रोग्राम कंडक्ट चाल सतोष अला जिले अन्नी संघाल प्रभुत्चे ग्रांट्स एवं अस्तना अंटे को कारण सो अला प्रति संघे प्रभुत्चे सहाया पी अंदर आर्थिक बलपू इला मरी प्रोग्राम संघाल अभिवृद्धि कृषि की नाटी पड़ता को बाध्यता संघ अध्यक्ष कार्यदर्शी यानी लेकिन मेनेजिंग कमिटी एम चेयर विषय गौरव वेंकन्न गारु लेक्चर हाफ एन अवर 45 मिनट्स विनि विंटे कार्यक्रम की शांति अदरवैज मन अंदर स्पीच राजकीय नायक मैं पूर्ति स्थाई अवाले वेंकन्न गारी लेक्चर तो इधर कंप्लीट दयचे దాని మనం అందరం ఓపికతో విందాము. అయితే బిఫోర్ దట్ మన అధికారుల వేదిక మీద ఉన్నటువంటి అధికారులందరూ కూడా దే ఆర్ హావింగ్ వేరియస్ మీటింగ్స్ కనుక వాళ్ళని పంపించే ముందు వాళ్ళందరి సమక్షంలో గౌరవ వెంకన్న గారికి ఒక చిన్న సత్కారం చేసి పంపిద్దాం. వెంకన్న గారు మా జిల్లా మీరు ఇచ్చేసినందుకు మా జిల్లా యంత్రాంగం తరఫున మా సహకార మరియు అనుబంధ సంస్థల తరఫున మీకు ఒక చిరు సత్కారం. ముఖ్య వెంకన్న ప్రిన్సిపల్ సంఘాలలోని సభ్యులకు సంఘ ఆవరణలో సహకార విద్య శిక్షణ కార్యక్రమాలు సభ్యుల యొక్క అర్హతలు సభ్యుల యొక్క విధులు బాధ్యతలు సంఘాన్ని ఎలా నడుపుకోవాలి నడుపుకోవడం ద్వారా సంఘాన్ని భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక సంఘ సభ్యుల ఆర్థిక అభివృద్ధి దాని గురించి సంఘం యొక్క భవిష్యత్తు యొక్క మనుగడ ఉనికి దాన్ని కాపాడుకునేటకు సభ్యులకు ఉన్నటువంటి అవకాశాల గురించి వివరించి చెప్పేటటువంటి కార్యాలయం తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ హైదరాబాద్. ఇది హైదరాబాద్లో గన్ ఫౌండ్రీలో మన నిజాం కాలేజీ పక్కనే ఉన్నది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సహకార సంఘాల్లో ఉన్న సభ్యులకు ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిరంతరంగా క్షేత్ర స్థాయికి వచ్చేసి చెప్పడము అలాగే సంఘాల్లో ఉన్నటువంటి సిబ్బందికి కూడా స్వల్పకాలిక దీర్ఘకాలిక సహకార బోధన అంశాలపై ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించడము సహకార శాఖలో ఆడిటర్లకు కూడా సంఘానికి సంబంధించినటువంటి అకౌంట్స్ ఆడిట్ కంప్యూటర్ తర్వాత బ్యాంకింగ్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి సబ్జెక్టులన్నింటిపై కూడా ఎప్పుడు నిరంతరంగా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ సంఘాల బలోపేతానికి శిక్షణ యొక్క ప్రాధాన్యతను వివరించుకుంటూ కొనసాగేటటువంటి దాంట్లో నేను అంటే ప్రిన్సిపల్గా నా పేరు వెంకన్న ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకా డిపార్ట్మెంటల్ అఫీషియల్స్ అందరూ కూడా డిప్రెషన్ మీద ఫ్యాకల్టీగా ఉన్నారు. ఇక్కడ ఈరోజు ఈ యొక్క డీసీఓ గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగినది. ఈ యొక్క వేదికపైనటువంటి పెద్దలు గౌరవనీయులు వంశాల విశ్వాసం అందరికీ కూడా సాధారణంగా నేను హృదయపూర్వక నమస్సులు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సహకార అధికారి నిజామాబాద్ సింహాచలం. ఈరోజు నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ రాష్ట్ర సహకార సంఘాల చట్టం ద్వారా రిజిస్టర్ అయినటువంటి వివిధ బలహీన సంఘాల సహకార సంఘాల అధ్యక్షులు మరియు కార్యదర్శుల వారికి ఒక శిక్షణ మరియు అవగాహన తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణ మరియు అవగాహన తరగతుల్లో నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని బలహీన వర్గాల సహకార సంఘాలు ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీసు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంటు అలానే డాడీ ట్యాపర్స్ కోఆపరేటివ్ సొసైటీసు హౌజింగ్ సొసైటీసు అలానే లిఫ్ట్ ఇరిగేషన్ సొసైటీసు లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీసు అన్ని సంఘాల అధ్యక్షులు కార్యదర్శులు హాజరు కావడం జరిగింది. ఈ శిక్షణ తరగతుల్లో వాళ్ళు సంఘాన్ని ఎట్లా నడుపుకోవాలి సంఘంలో సభ్యులు భాగస్వామ్యం ఎట్లా ఉండాలి తెలంగాణ సహకార సంఘాల చట్టంలోని వివిధ నిబంధనల గురించి వాళ్ళకి వివరించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ సహకార సంఘంలో చట్టంలోని కొత్తగా ప్రవేశపెట్టినటువంటి సెక్షన్ 8A ప్రకారము వాళ్ళు రిజిస్ట్రేషన్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి అనుగుణంగా వాటి మీద అవగాహన కల్పించడం అనేటటువంటి జరిగింది. థ్యాంక్ యూ.